విశాఖపట్నం హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ది అనేది లేకుండా పోయిందని భరత్ విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలన వలన పూర్తిగా హోటల్ రంగం నష్టపోయిందన్నారు ఆయన. ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే హోటల్ రంగాన్ని ఆదుకుంటామని భరత్ తెలియజేశారు. ఇక దెబ్బతిన్న విశాఖ బ్రాండ్ ఇమేజ్ అలాగే మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ప్రజలకు శ్రీభరత్ హామీ ఇచ్చారు. పరిస్థితిలో మేము గవర్నమెంట్ తరఫు లింక్ చేయడానికి కొద్దిగా మాకు అవకాశం ఉంది. ఇప్పుడు టూరిజం ద్వారా మేము ఎట్లా ఎలిబుల్ చేయగలుగుతాం అంటే మంచి పాలసీస్, ఇక్కడ సిటీ గవర్నెన్స్ లో పోలీస్ పాలసీ, అడ్వర్టైజింగ్ జీఎంసీ అడ్వర్టైజింగ్ పాలసీ, ఇట్లాంటి అన్ని ప్రాపర్టీ టాక్సెస్, వాటర్ సప్లై, ఇవన్నిటి మీద ఏదైనా సరే మనం డిస్కస్ చేసుకుని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా బెటర్ చేయాలనేది మేము అందుబాటులో ఉంటాం. ఎప్పుడు మీకు మా ఎమ్మెల్యే బాగా ఉంటూ వాళ్ళు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. ఈ తర కూడా మీ అందరి సపోర్ట్ నన్ను కూడా మీరు గెలిపిస్తే నాకు ఆ తపన ఉందండి. దట్ మనం ఇంకా మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు నేను హైదరాబాద్ అనేది పుట్టి పెరిగాను. సో నాకు హైదరాబాద్ ఆంధ్రకి కోల్పోవడం అనేది, బట్ నా రూట్స్ అంతా ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కోల్పోవడం అనేది నాకు చాలా బాధ కలిగింది. సో అది నా పట్టుదలగా నేను తీసుకున్నాను. ఇవాళ విశాఖపట్నం తెలంగాణలో హైదరాబాద్ కన్నా ఇంకా మంచి నగరంగా మనం తయారు చేయాలనేది నా లక్ష్యం. ఎప్పటికీ పనిచేయడానికి మీ అందరి సపోర్ట్ అంటాము. మీ అందరూ పెరిగి మీరందరూ ఇంకా సక్సెస్ఫుల్ అయ్యి మీరందరూ ఇంకా ఇన్నోవేట్ చేసుకుని కొత్త కొత్త మోడల్స్ మీరు సృష్టిస్తేనే అది మనం చేయగలుగుతుంది. సో మీలో కొందరు ఎన్నో ప్రతి ఇరవై ఒక లక్ష ఉద్యోగాలు సృష్టించగలిగితే రకరకాల బెనిఫిట్స్ ఈ ప్రాంతంలో ఉంటాయండి. సో ఎదురు చూస్తున్నాను అంటే ఇవాళ ఎలక్షన్స్ అన్నాం కాబట్టి ఈ సపోర్ట్ అడగడానికి వచ్చాం. కానీ తప్పకుండా అంతా బాగా జరిగింది. అందరూ గెలిచిన తర్వాత మీతో ఇంకా లోతులో అంటే ఇంత బహిరంగంగా కాకపోయినా మీతో ఉన్న ఇంపార్టెంట్ మెంబర్స్ ఆ పాలసీ పాయింట్స్ తీసుకొస్తే అది ఇంప్లిమెంట్ చేసేసి దాని తర్వాత నెక్స్ట్ ఏంటి కూడా నేను మిమ్మల్ని చేంజ్ చేస్తాను, మీరు నన్ను చేంజ్ చేయడం కన్నా అట్లా ఇంకెట్లా చేయాలి ఇంకెట్లా బాగా చేయాలి అని. అండ్ ఐ విల్ టేక్ యువర్ గైడెన్స్ ఆన్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్.